ATZ Tailoring channel ki swagatham. Ippudu nenu baby frock chupistanandi, model frock. Dantho paatu meeku cap ela kutukovalo kuda chupistha. Idi rendu madatalu vendandi. Body ki idi. Idi manu wipe chesukundam. Shawler వచ్చేటప్పటికి 4 అంగుళాలండి అంటే 8 అంగుళాలు వస్తుంది చంక 3 అంగుళాలు పెట్టుకుందాం చాటి లూజ్ 10.5 అండి ఈ కచ్చకి ఇది చంక neck length 3 అంగుళాలండి అంగుళం నర వెడల్పు సరిపోతుంది ఇది ఫ్రంట్ భాగం అండి ఇది రెండు వెనక భాగాలు కింద భాగం కుట్టుకుందాం ఇప్పుడు ఇది కింద భాగం అండి V shape is kunna, umbrella cutting ki. Nadumuchi 22 andi. Ante appudu manam 5.5 pettukunnamu kachut kalipi. Length వచ్చేటప్పటికి 14 అంగుళాలు కొంచెం కుట్టులోకి ఇప్పుడు నేను మీకు చిన్న పిల్లలు పెట్టుకునే టోపీ అండి ఇది ఇలా రెండు మడతలు వేసుకుందాం దీన్ని ఈ నాలుగు మడతలు ఉండాలండి నుంచి 7 అంగుళాల లెంగ్త్ పెట్టుకుందామండి కొంచెం కుట్టులోకి 7.5 సర్కిల్ మొత్తం 7.5 రావాలండి మనకి టోపీ కండి కుట్టుకునేటప్పుడు చూపిస్తాను నేను మీకు ఈ ఫ్రాక్ కింద మడిచి కుట్టుకున్నానండి సైడ్ జాయింట్ చేసుకుంటాను కింద లేసేసుకుంటున్నాను
ఇది టోపీ అండి. దీనికి కూడా లేస్ వేసుకుందాం. బాడీ జాయిన్ చేస్తా అండి. ఇది బేబీ కాలర్ కట్ చేస్తున్నానండి. నాలుగు మడతలు ఫోల్డ్ వేసుకుందాం. ఇప్పుడు నెక్కుని రెండు భాగాలుగా చేసి కొలత తీసుకుందామండి. ఇక్కడ వరకు కొంచెం గుట్టులోకి దేనికి అది సపరేట్గా తీసుకొని విడివిడిగా చుట్టూ మొత్తం కుట్టేసుకుందాం. ఇది ఒకటి బౌ టైప్లో కుట్టుకున్నామండి. ఇది ఇక్కడ నెక్ దగ్గర పెట్టుకుందాం. ఇది వెనుక వైపు అండి. ఇది ముందు వైపు మనం జాయింట్ వేసుకుందాం నెక్కి. ఇప్పుడు మనం నెక్ పీస్ వేసుకుందాం అండి. కాలర్ కనపడకుండా లోపలికి మడిచి కుట్టుకుందాం. ఇలా ఉంది కదండి. ఇలా మడిచి దీన్ని నాలుగు రెండు మూడు మడతలు వేసుకుంటే చిన్న సైజు వచ్చిద్దండి. ఇలాగ దీన్ని కూడా ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి బ్యాక్ వైపు నెక్ పైకని కాలర్ పైకని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కుట్టుకోవాలి. ఇలా వస్తుందండి. మనం హ్యాండ్స్కి పైపింగ్ వేసుకుందాం గోటు.
సైడ్ జాయిన్ చేసుకుందామండి. బాడీ రెడీ అయిందండి, స్కర్ట్ జాయిన్ చేసుకుందాం. బాడీ స్కర్ట్ జాయిన్ చేసుకుంటున్నానండి. ఫ్రాక్ రెడీ అండి. మీకు ఇప్పుడు టోపీకి ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది ఉంది కదండి, ఈ సర్కిల్ మొత్తం అంగుళంన్నర వెడల్పు పెట్టుకొని మనం గ్యాప్ పెట్టుకుందాం. ఇలాగే మార్క్ చేసుకోండి ముందుగానే. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ పెట్టుకొని కుట్టుకుందామండి దీని మీద. ఇది టోపీ అండి. ఇది ఫ్రాక్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.